ఎవరు అంటున్నారు? ఎవరు అంటున్నారు? వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు. వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళకు ఉద్యోగం పోయింది. కేసీఆర్ గారి వల్ల ఉద్యోగం పోయిన రాజకీయ నిరుద్యోగులు చాలామంది చాలా మాట్లాడతారు. మేము 132,899 ఉద్యోగ నియామకాలు చేసినామని శ్వేతపత్రమే విడుదల చేసినాం. మాకు అట్లా బాధపడాల్సిన అవసరం కానీ దాచాల్సిన అవసరం కానీ లేదు. అది మాత్రమే కాదు, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ నియామకాల్లో 95% స్థానికులకే రిజర్వేషన్ కల్పించే విధంగా రాష్ట్రపతి గారి చేత ఆమోద ముద్ర వేయించి కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఇంకో 52,000 ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన విషయం ఏదైతే ఉన్నదో ఇప్పటికే మా అందరినీ కూడా ఎక్సైజ్ చేయమన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేసినాం. మాకు ఇంకా 2.5 ఏళ్ళ గడువు ఉంది బ్రదర్. వాళ్ళకి ఎందుకు అంత తొందర, ఎందుకు ఆతృత, ఎందుకు వీళ్ళకు? డెఫినెట్గా అది కూడా చేస్తాం, అది కూడా చేసేది మేమే. 132,899 ఉద్యోగ నియామకాలు చేపట్టింది మేమే, మిగతా చేసేది కూడా మేమే. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం, కావాలంటే మిగతా వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా తీయండి. ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 8,70,000 ఖాళీలు ఉన్నాయి. దాని గురించి ఎందుకో మాట్లాడాడు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, ఇంకొక ఆయన ఎందుకో మాట్లాడారు. 8,70,000 ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, అవి ఎందుకు నింపుతలేరు? మరి ఇతరులను మాట్లాడే ముందు 4,000 మన వైపు ఉంటాయి కదా, ఇతరుల వైపు చూపెట్టే ముందు ఆలోచించుకోవాలి కదా ఏం మాట్లాడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మి, ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలని ఉన్న ఉద్యోగాలు మీరు కూడా కొడుతుంటే కొత్త ఉద్యోగాలు మేము కల్పిస్తూ ఉన్నాం. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ నియామకాలు కానీ ఇవన్నీ చేస్తున్నది మేము. వాస్తవం కాదా ఇది? ఇదో ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం, ఏదో సిల్లిగా ఒక మాట విమర్శ చేయాలి కాబట్టి చేయడం అనేది తప్ప వారు చెప్పేదానిలో వాస్తవం లేదు. కేవలం రాజకీయ నిరుద్యోగులు మాత్రమే ఆ మాట మాట్లాడుతున్నారు తప్ప మిగతా వాళ్ళకి అర్థాలు, విషయం తెలిసిన వాళ్ళకి, అర్థమైన వారికి, అర్థం చేసుకునే ఓపిక ఉన్న వాళ్ళకి ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కానీ ముందు మల్లారెడ్డి గారు సవాల్ చేసింది కదా, రాజీనామా చేస్తావా ఇద్దరం చేద్దాం అన్నాడు కదా. ఏమైనా ఉంటే చెప్పమని రాదు దాని మీద. ఊకే ఆడ ఈడేందుకు, కేసీఆర్ మీద దగ్గర ఎందుకు? ఇప్పుడు ఆయనను ఇట్లే ఇట్లా పిచ్చి పీరేలా పనులు చేస్తేనే కొడంగల్లో తని తరిమేసిండు. సావుదప్పి కన్నులోట పోయినట్టు ఇక్కడ ఏదో గెలిచిండు మల్కాజ్ గిల్ల. ఓ దానికి ఎంత పెద్ద భారతదేశానికి ప్రధానమంత్రి అయిపోయినట్టు ఇప్పుడు ఎంత చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఆయన ఎవరో, ఆయన స్థాయి ఏందో, ఆయన బతికి ఏందో, ఆయన ఇక్కడికి వెళ్ళి ఎట్లా వచ్చిండో, ఆయన లెక్క ఏందో అంతా అందరికీ తెలుసు. ఆయన ఎవరి మనిషో, ఈరోజు ఎవరి మనిషిగా ఇక్కడ మాట్లాడుతున్నాడో, ఆ చిలుక మనదే, పలుకు పరాయి ఇక్కడిది కాదు, అది పలుకు. ఆయన మాట్లాడించేటోళ్ళు ఎవరో, ఆయన ఎన్నుకున్నది ఎవరో, ఇది నాకే కాదు బ్రదర్, అందరికీ తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీని ఆయన తీసేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఫ్రాంచైజీ లెక్క తీసుకున్నాడు. ఇక్కడ తీసుకునేదో నడిపిస్తాడు, ఈయన ముంగడ పెట్టేది బొమ్మ లెక్క పెట్టి నడిపిస్తాను. చంద్రబాబు ఆడిస్తే తోలు బొమ్మలు ఆటలో ఆయన తోలు బొమ్మకి అంతే. ఇక దానికి ఏదో పెద్ద పోజులు కొట్టుడు, రెండు మీటింగ్లకు కొంతమందిని ఎగేసుకొని ముంగడ కూర్చోబెట్టుకొని తంతే లొల్లేందుకు, గజ్వేలు గిజ్వేలు లొల్లేందుకు. మళ్ళీ అడిగింది కదా రాజీనామా చేయమని, చూద్దాం, చూసి అన్న చూసుకుంటే అయిపోద్ది కదా, ఎందుకు ఈ లొల్లంత ఎందుకు? థ్యాంక్ యూ. మంచి పనులు చేస్తే ఎవరైనా పొగుడతారు బ్రదర్, చాలా ధన్యవాదాలు ఇట్లా రాజేందర్ గారు.